ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कमदं मोक्षदं चैव ओंकाराय नमो नमः सदा शिव समारंभां व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदं मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा ఉపనిషత్ అధ్యాపనము ఈశావాస ఉపనిషత్తు చదువుకుంటున్నాము. గురుగారి పర్యవేక్షణలో శిక్షణలో రెండు శ్లోకాలు కొంతవరకు చూసి ఉన్నాము. ఈనాడు ఆ తదుపరి విశేషాలను అవకాశాన్ని బట్టి మూడవ శ్లోకాన్ని గురువుగారు మనకు బోధిస్తారు. వారికి సంపూర్ణమైనటువంటి వినయంతో ప్రణతులు అర్పిస్తూ ఆరంభించమని ప్రారంభించారు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతకం సమాహ ఏవం త్వయి నాన్యథోస్తి న కర్మ లిప్యతే నరే. కొనసాగించండి మీరు. ఎస్ ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ నమ శంకరాయ చ. పరివారంలో అందరికీ అభివాదాలు. మనము మొదలు ఈ జగత్తంతా లోన బయట ఈశ్వరుడే అని, ఈశావాస్యమని, ఈశ్వరుడే లోన బయట ఉన్నాడని తెలుసుకొని ఈ జగత్తులో కనిపించే ఈ జగత్తులో ఈశ్వరుడే జగత్తులో కనిపించే చోట కర్మలు చేసి నూరేళ్ళు బతకవచ్చు. ఎందుకు? ఏ కర్మలు? శాస్త్రవిధమైన సత్కర్మలు చేసి నూరేళ్ళు బతకాలి. అవి చేయకపోతే దుష్కర్మలు వస్తాయి. దుష్కర్మలు రాకుండా ఉండాలంటే సత్కర్మలు చేయాలి. అది మనం చూశాము. అది చేసిన కుర్వందేహ కర్మాణి అనేది చేసినా దాన్ని ఈశ్వరార్పితంతో చేయాలి. అందుకోసం మనం రెండు చూసాం. ఓ ఈక్వేషన్ చూపించండి. అది చదవండి రెండు శ్లోకాలు. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతకం సమాహ ఏవం త్వయి నాన్యథోస్తి న కర్మ లిప్యతే నరే. ఓం ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంగీథా మాగ్రధః కశ్యసిత్వనం. మనం చూసాము కర్మలు చేయాలి. కర్మలు ఇస్ అదొక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే కర్మలు చేస్తే బంధం వస్తుంది. బంధం రాకుండా కర్మలు చేయాలంటే ఈశ్వరునికి అర్పించాలి. దిస్ సబ్జెక్ట్ టు దిస్ కుర్వన్నేహ కర్మాణి సబ్జెక్ట్ టు ఈశావాస్యం ఇదం సర్వం. ఈ మూడు కూడా తర్వాత దాన్ని మనం దీన్ని కర్మలు ఎలా చేయాలి అనేది ఈ భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో కర్మ గురించి ఉంది. ప్రతి అధ్యాయంలో 18 అధ్యాయాలు ఉంది. దీంట్లోంచి మనం చూశాము శాంపుల్. మొదటి శ్లోకంలో అర్జున విషాద యోగంలో కూడా కర్మలు ఎలా మొదలు పెట్టాలో ఉంది. చదవండి మొదటి శ్లోకం. గుడాకేశుడు చెప్పగా ఋషికేశుడు తానంతటా రెండు సేనల మధ్యన రథరాజము నాపెను. మనం కూడా మన రథరాజాన్ని ఒక న్యూట్రల్ ప్లేస్ లో అన్బయాస్డ్ పక్షపాతము లేని
రెండిటి మధ్యలో ఉన్న ప్లేస్ లో నడపాలి మన రథం ఏంటి మన దేహమే రథం మన ఇంద్రియాలే గుర్రాలు మన మనసే పగ్గము పరమాత్మయే సారథి మనమే రథికుడు ఈ మన రథాన్ని రథికుని మధ్యలో ఆపి విచక్షణ చేయాలి వాట్ టు డు వాట్ నాట్ టు డు ఏం చేస్తే సరిగా ఉంటుంది ఏం చేయవద్దు అని ఈ ఒక వైపు తీసుకుంటే సైడ్ తీసుకుంటే మనం బయాస్ అయిపోతాం ఇంట్రెస్టెడ్ పార్టీ అవుతాము నాన్ ఇంట్రెస్టెడ్ పార్టీ కావాలంటే అందుకే బోర్డు మీటింగ్ లో ఈ ఈ సూత్రం ప్రకారమే ఇంట్రెస్టెడ్ పార్టీ ఓటింగ్ చేయడు తన గురించి తాను ఓటు చేయలేడు కనుక మనం న్యూట్రల్ ప్లేస్ లోకి వచ్చి ఆలోచించాలి ఆలోచించి కర్మ ఏం చేయాలి రెండో చదవండి योगस्थः कुरु कर्माणि संगम त्यक्त्वा धनंजय सिद्ध्यसिद्ध्यो हि समभूत्वा समत्वं योगयुत्वोच्यते योगस्थ योगस्थ अंटे देह मनोबुद्धि आत्मानुसंधानम योग देह मनोबुद्धि आत्म परमात्मानुसंधानम योग अंटे मन एक्शन्स मन फीलिंग मन थॉट्स मन चेतलु मन भावनलु మన విచారాలు ఆలోచనలు అన్ని ఆత్మకు అనుగుణ సే వాట్ యు డు డు వాట్ యు సే ఫీల్ వాట్ యు డు డు వాట్ యు ఫీల్ థింక్ వాట్ యు డు ఇవన్నీ ఆత్మకు అలైన్మెంట్ ఉంటే అది యోగం అవుతుంది అప్పుడు ఆ పనులు చేస్తే ఎలా చేయాలి సంగం తత్వ అటాచ్మెంట్ లేకుండా ఏ విధమైన ఆసక్తి లేకుండా నిరాసక్తితో చేయాలి ఈ ఈశావాస్యం ఇదం సర్వం అనేది నిరాసక్తే ఈశావాస్యం ఇదం సర్వం అనేది మొదలు భోజనది నిరాసక్తియే రెండోది కర్మ రెండోది కర్మ మొదటిది నిరాసక్తి ఈ కర్మను ఆ నిరాసక్తితో ఈశావాస్యంతో కలిపితే మనకు నిరాసక్తి యోగం కర్మయోగం అవుతుంది నెక్స్ట్ ఇంకోటి ఐదోది చదవండి ఐదోది ఐదోది కావాలా మీకు నియతం కురు కురు కర్మ వద్దా नियतं कुरु कर्मत्वं कर्मज्यायो हि अकर्मणः शरीरयात्रापि च तेन प्रसिद्ध्येत अकर्मणः अयिते कर्मबंधं अवुतंदि कर्म चेयकपोते बेटर कदा अलागे उंटे नो अदि चेस्ते दोषं वस्तुंदि రెస్పాన్సిబిలిటీ చేయవలసి జీవిత యాత్ర కూడా నడవదు అందుకోసం నియతమైన కర్మలు చేయాలి తప్పకుండా చేయాలి లేకుంటే జీవితం నడవదు నూరేళ్ళు కాదు ఒకేడు కూడా కర్మ లేకుండా ఒక రోజు కూడా కర్మ లేకుండా నడవడం కూర్చోవడం తినటం అన్ని ఏది చేసినా చేయడం ఇంద్రియాలే చేసేందుకే చేయకుండా ఉండలేము కనుక చేయాలి చేస్తే ఆ నియతమైన కర్మలు చేయాలి ఏవి నియతం మనం చూసాం సత్యం వద ధర్మం చేర అవన్నీ చూసాం వాటి ప్రకారం చేయాలి ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ త్వాస్మాత్మ స్వాత్వం పూర్వై పూర్వకర్మ అంటే పూర్వము చేసినట్టు చేయాలి ఎలా ఎగ్జాంపుల్ ఎలా చేయాలి మాజనయేన గతస్స పంథ మా జనులైన మన పూర్వీకులు ఏ విధంగా పని చేశారో భగవంతునికి అర్పించి ఆ విధంగా మనం చేయమని చెప్తున్నారు ఇక్కడ కాయేన కాయేన మనసా బుద్ధ్యా కేవల ఇంద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మ శుద్ధయే మూడు స్థానాలు ఉన్నాయి కర్మలు చేయడానికి కాయము బాడీ మనసా మనసు బుద్ధి దేహము మనసు బుద్ధి యాక్షన్ ఫీలింగ్ అండ్ థాట్స్ తో పనిచేస్తాం చేతలు భావనలు ఆలోచనలు వీటితో మనం పనిచేస్తాము వీటిలో దొంగలు వచ్చే అవకాశం ఉంది అవి చూసాం మొన్న మొత్తం ఆరు దొంగలు వస్తాయి నెక్స్ట్ యుక్త హర విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః ఇదే సమత్వం యోగ యుచ్యతే
ఎక్కువ కాదు తక్కువ కాదు ఎక్కువ తక్కువ గాక తినుచుండునెవరు ఎక్క తక్క గాక ఈక్వాలిటీ తక్కువకుండా ఈవెన్ వర్క్ ఏజ్ కూడా అతి సర్వత్ర వచ్చే ఎక్కువ తక్కువ కాకుండా సమత్వంగా బ్యాలెన్స్ గా బ్యాలెన్స్ ఉండాలి మనం ఏం చేసినా ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ విముక్త వినిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః బ్యాలెన్స్ అంటే ఇదే ద్వంద్వ మోహం విడవాలి ద్వంద్వ మోహమును పగ్గములు రెండు అవి కట్టివేస్తాయి వాటిని పట్టు వదిలించి గట్టు చేర మంచి పనులు చేయుచుండా ఇది కొంచెం పెద్దగా చేయండి వట్టివై పాపం పోండి గట్టి పగ్గములు ద్వంద్వ మోహములు రెంటి ఈ రెండు పగాలున్నాయి మనకు ద్వంద్వ మోహాలు ఆ పట్టు విడిపించి దృఢవతుడు భజించు నన్ను ద్వంద్వ మోహాలు అనే ఈ పగ్గాలను వదులుకొని మనం స్వతంత్రం అయ్యి ఫ్రీ అయ్యి పనులు చేయాలి కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిం ఉచ్యతే బ్రహ్మ ఏమిటి అధ్యాత్మం ఏమిటి బ్రహ్మ అంటే అక్షరం బ్రహ్మ పరమం అని చెప్తాడు అధ్యాత్మం అంటే స్వభావం మన లోపల ఉన్న స్వభావమే ఆత్మ కర్మ అంటే ఏమిటి మళ్ళీ మళ్ళీ తిప్పేదే కర్మ అధిభూతం ఈ భూతాలని ఇవన్నీ చెప్పాడు తర్వాత నచమం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవత్ ఆసీనం అసక్తం తేషు కర్మషు ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు బుద్ధి యోగం ఇస్తాడు మనకు ఆయన ఆయనే ప్రదర్శిస్తాడు బుద్ధి ఎట్లా తేషాం తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం యేన మాం ఉపయాంతి తే ఎప్పుడైతే మనం భగవంతుని అర్పించి భక్తితో దేహము మనసు బుద్ధులను అర్పిస్తామో అప్పుడు ఆ బుద్ధి స్విచ్ ఆన్ చేస్తాడు ఆయన హీ విల్ పుట్ ద లైట్ ఆ లైట్ ఆన్ అవుతుంది అది తర్వాత పదకొండో అధ్యాయంలోకి వచ్చాం పదకొండు దివ్య మాల్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం అది ఒక్కసారి ఆలోచించుకోవాలి జగదానంద కారక అన్నట్టు అది చూస్తే ఆ భావం మనకు అలాగే వస్తుంది అప్పుడు మనం ఏం చేస్తాము ఆ కర్మలన్నీ నెక్స్ట్ ఏతు సర్వాణి కర్మాణి కర్మాణి ఏతు సర్వాణి కర్మాణి మై సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయావేశిత చేతసాం అన్ని కర్మమును నాయందు సన్యసించి మనము నాయందు నిలిపియుంచి ఎప్పుడు చేస్తాము మై సన్యస్య అనన్యైనవ యోగ మాం ధ్యాయంతో ఉపాధితాయి అనన్య యోగంతో చేస్తే అతనిని మృత్యు సమాధి దాటివేస్తాడు అని అన్నారు ఇది వట్టి మాటలు కాదు ఇది నిజమే ఇది మీరు చూడండి ఎప్పుడైతే మనం మొత్తం అర్పిస్తామో మనకు అవుతుంది ఆ కరుణ ఆశీర్వచనము ప్రసాదము వస్తుంది ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మనం అకర్తారం సపశ్యతి సుకృత కర్మలు చేస్తే ఎప్పుడైతే సర్వ సత్వం ఫలం అవుతుంది అప్పుడు మనకు బుద్ధి అయ్యి ఈ ఒక యోగంలోకి నిర్మాణ మోహాజిత సంఘ దోషానికి సిద్ధం అవుతాము చదవండి నిర్మాణ మోహ నిర్మాణ మోహాజిత సంఘ దోష
ఆధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైర్ గచ్ఛంత్య మూఢా పదమవ్యయం తత్. జితసంగ దోషులు నిర్మాణ మోహులు అధ్యాత్మ నిత్యులు వినివృత్త కాములు ద్వంద్వ విముక్తులు సుఖదుఃఖ ముక్తులు అంతదూచు వారు చేరుదురు అవ్యయంబు. ఎప్పుడైతే మనం ఇలా ఉంటామో మోహం లేకుండా సంగదోషం లేకుండా ఎప్పుడు అధ్యాత్మంలో ఉంటామో కామాలు లేకుండా ఉంటామో కోరిక అప్పుడు ద్వంద్వ విముక్తులై అవ్యయ పదాన్ని చేరేందుకు రెడీ అవుతాము. దేర్ఫోర్ తస్మాత్ తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇహార్హసి. కార్యకార్యముల సరి మార్గము ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది శాస్త్రంలో సరిగా చెప్పారు. మనం చూసాం మొన్న తైత్తరీయ ఉపనిషత్తులో ఈ దీంట్లో ముందర కూడా చెప్తారు మనకు దైవాసుర సంపత్తి విభాగంలో. అయితే ఆ శాస్త్ర ప్రకారం ప్రవర్తము అది తెలిసి తగినట్లు పనులు చేయటము తగినట్లు చేయటమే యోగము. తస్మాద్యోమిత్యుదాహృత్య యజ్ఞ దాన తపక్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. ఓంకారం ఏ విధంగా ఏ మంత్రం చదువుకు ముందు కూడా ఓంకారం చేస్తామో యజ్ఞదాన తప్పకి ఏది చేసినా ఓం అని మొదలుపెట్టి చేస్తే దాంట్లో ఉన్న దోషాలు మొదలే రాకుండా మనకు ప్రొటెక్షన్ వస్తుంది. అవి చేసి యజ్ఞదాన తప్పని బ్రహ్మవాదులు బ్రహ్మను కోసం చేసిన వాళ్ళు చేస్తారు ఓం అని. ఇది చూడండి సేవ 18 ప్రవృత్తి భూతానం సర్వమిదం తతం స్వకర్మణాతమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. ఇది చాలా ముఖ్యం. ఇత ప్రవృత్తి భూతాని ఆయన ఎవరు దేనికి మనం వచ్చామో మూలం ఆ మూలమైన ఆయనను ఎవరైతే ఈయన సర్వం విదంతత్వం ఈ అందరి యందు మీ యందు ఈయందు ఆమె యందు ఆయన యందు చొచ్చి ఉన్నాడో సో ఆయన ఉపరవాలంటే మీది వాడంటే మీదికి వెళ్తే క్యాబిన్ ఖాళీ ఉంటుంది అక్కడ ఆయన లేడు. అక్కడ మనం వెళ్ళామనుకోండి మీద లేడు ఆయన. ఆయన ఎక్కడున్నాడు ఇక్కడే ఉన్నాడు అందరిలో ఉన్నాడు. వాళ్ళను స్వకర్మణ తమ అభ్యర్చ అర్చన అంటే పూజించడం అభ్యర్చ అంటే బాహుగర్చన చేయటం. తమ్మంటే ఎవరు వీళ్ళందరినీ ఈ ప్రజలందరినీ మనం అర్చన చేస్తే అది ఆయనకే ముడుతుంది. ఇది ఈ విధంగా స్వకర్మను అర్పించి ఆయనకు అంటే సమాజానికి కానీ దేశానికి కానీ మొత్తం హ్యుమానిటీకి కానీ అర్పించి చేస్తే అది భగవంతుని చేసినట్టే అవుతుంది. ఎందుకంటే ఆయన వాళ్ళను సృష్టించాడు మళ్ళీ వాళ్ళలో చేశాడు. ఆయన మూలము లోపల అంతర్గతము అయి ఉన్నవాడు కనుక ఆ సేవత మనం పొందవచ్చును అని చాలా బాగా చెప్పారు 18. తర్వాత రేషియోలు ఉన్నాయండి చూడండి. మొదటి శ్లోకము సబ్జెక్టు రెండవ శ్లోకం సబ్జెక్టు మొదటి శ్లోకం. కర్మలు సబ్జెక్టు ఈశావాస్యం మొదలి కుర్వన్నేహ కర్మాని ఈశావాస్యం ఇదం సర్వం అనే భావంతో చేయాలి. అప్పుడు ఆ కర్మలు ప్యూర్ అవుతాయి బంధించవు. తర్వాత దిజీవిషేతం సేమ నూరేళ్ళు బతకాలి ఎలా తేన తక్కేన ముంజీత త్యాగభావంతో నూరేళ్ళు ఉండవచ్చు ఏమి అంటవు. అది దీనికి దీనికి సంబంధం. నా కర్మలిప్పదే నరే మాదృశక్క స్థితి ధనం. ఎప్పుడైతే ఇంకొకరి ధనం కోసం ఇంకొకరి సంపద కోసం ఇదంతా ఆయనది కదా ఏది మనది లేదు కదా అప్పుడు ఇది నాది కాదు అని చేస్తే కర్మలు అంటవు. ఈ మూడు ఫార్ములా నా కర్మలిప్పదే నరే జిజీవ శతంశమ కుర్వన్నేహ కర్మాణి సబ్జెక్టు ఈశావాస్యం సర్వం తేన తక్తేన భుంజీత మా గృత కసిద్ధం. ఈ రేషియో జ్ఞాపకం పట్టుకోవాలి. ఈ రేషియో ఏమిటి తెలుసిన ఇది పై అది మనం మొదట నేర్చుకున్నది అదే. కర్మలు అంటే ఇది మా గృహ అంటే అది
కుర్వనే కర్మణి అంటే ఇది, ఈశావాస్యం అంటే అది, ఈ ఇది బై అది అన్నిట్లో తెచ్చుకుంటే అది అంత యోగం అయిపోతుంది. కర్మజ్ఞాన సమన్వయం ఇవి చదవండి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహ అర్హసి. శాస్త్ర ప్రకారం చేస్తే అంటావు. సార్ మీ వీడియో రావట్లేదు, ఏదో అడ్డుతోంది, మీ చెయ్య ఏదో అడ్డుతోంది. ఇప్పుడు కరెక్ట్, ఓకే చెప్పండి చెప్పండి. శాస్త్ర ప్రకారం కార్యకార్యముల సరి మార్గము శాస్త్ర ప్రమాణం ఇది రేషియో రావాలి. వన్ మినిట్. అవి ఏం చేయాలి? కార్యకార్యములు సబ్జెక్టు ఏతు సర్వాణి కర్మాణి చదవండి. ఏతు సర్వాణి కర్మాణి మై సన్యస్య మత్పరాహ అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. అన్ని కర్మములు నాయందు సన్యసించి మనమునెప్పుడు నాయందు చేర్చి నిలిపి అనన్య యోగ ధానము చేయుచుండి నన్ను కొలిచి ఉపాసించుచుండునెవరు? వాడు కార్య సరైన కార్యాలు ఈ విధంగా చేస్తే అది కర్మలు అంటవు, కర్మ జ్ఞాన సమన్వయం అవుతుంది. అహం సమర్థత మృత్యు సంసార సగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. అలాంటి వారిని మృత్యు సంసార సాగరాన్ని నుంచి దాటి సంసారం అనే ముసపొంటి విడిపించి గట్టును ఎక్కించగలను. పార్థ, నన్ను నమ్మిన వాడు మోసపోడు. హూఎవర్ కంప్లీట్లీ పుట్స్ ఆన్ హిమ్ హీ విల్ బి డెలివర్డ్. నియతం నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హి అకర్మణః శరీర యాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేత్ అకర్మణః. శరీర యాత్ర కోసం కర్మలు చేయాలి, అయితే నియత కర్మలు చెప్పిన కర్మలు శాస్త్ర ప్రకారం చేయాలి. రైట్ వర్క్స్ యు డూ ఇట్. శాస్త్ర ప్రకారం అంటే రైట్ వర్క్ యాజ్ పర్ ధర్మ. సత్యం వదా ధర్మం చేరా. యు డూ ఇట్. అది చేసినప్పుడు ఏత ప్రవృత్తి యత ప్రవృత్తి భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణాతం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. కాయన మనస బుద్ధ దేహంతో మనసుతో బుద్ధితో మనం చేస్తాము. ఉపవాసం ఉండాలి అనుకుని మనస్సుతో లేకపోతే నడవదు. అందుకోసం ఏది చేసినా దేహము మనసు బుద్ధి అలైన్మెంట్ తో చేయాలి, యోగంతో చేయాలి. అప్పుడు ఆత్మశుద్ధి అవుతుంది. దానికోసం యోగస్థ యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో హి సమభూత్వా సమత్వం యోగ ఉచ్యతే. తేన త్యక్తేన భావంతో చేయాలి, త్యాగంతో చేయాలి. ఇవి ఈ విధంగా లేదు. ఇది కర్మ జ్ఞాన ఇంటిగ్రేషన్, కర్మము జ్ఞానము యొక్క సమన్వయం ఈ విధంగా అవుతుంది. జ్ఞానం లేకపోతే కర్మ వట్టిదేనండి. జ్ఞానంతో చేస్తే అది కర్మకు దానికి కూడా వాల్యూ వస్తుంది, దానికి కూడా ఒక అస్తిత్వం వస్తుంది. కర్మకు జ్ఞానము వలన అస్తిత్వం వస్తుంది. అయితే కర్మలు ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఉన్నది, దీంట్లో నేను చెప్తాను తర్వాత డీటెయిల్ చెప్తాను. అభయం సత్వ సంస్థితి జ్ఞానయోగ వ్యవస్థితి దానందమస్తయజ్ఞ స్వాధ్యాయ తపార్థ్యం అహింస సత్యం అక్రోధం త్యాగశాంతి రపేషణం దయాబుద్ధి సర్వృత్తం మార్ధవం ఏరచాబలం తేజక్షమ దుతిశౌచం అద్రోహ నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతోసి భారత అని చెప్పాడు. ఈ అద్భుతమైన దీంట్లో 26 గుణాలు ఉన్నాయండి. 26 గుణాలు ఉన్నది. 27th గుణం దైవీ సంపద. ఈ 27 గుణాలని మనం ఎన్నుకోవాలి. ఎందుకు 27? ఏదైనా 9తో మల్టిప్లై అయితే అది డివైన్ అయిపోతుందండి. 9 into 1 1, 9 into 2 నవద్వార నవవిధ భక్తులు, 9 to 18 18 యోగాలు 18 పర్వాలు అన్ని 18 18 సాంఖ్య యోగంలో 18 సిద్ధప్రజ్ఞుడు 18 తొమ్మిది తొమ్మిది 81 93 27
108 99 108 ముఖ్యం. దేర్ఫోర్ ఇవి 27 గుణాలు మనం ఎందుకున్నాం. ఆ గుణాలు చూపండి. ఇవి 27 గుణాలు. అయితే ఎందుకు 9 అనేది ఏంటంటే 9 భగవంతుడండి. 9 ఇస్ ద నంబర్ ఆఫ్ గాడ్. మిగతాదంతా ప్రపంచం. 0 ఇస్ ఆల్సో అనహంకారం. 0 అంటే అనహంకారం. దాంట్లో కూడా దైవత్వం ఉంది. 9 ఈజ్ ద పర్ఫెక్ట్ నెంబర్. ఎందుకంటే మీ 1 to 8 అదంతా ప్రపంచం. ఏ నెంబర్ అయినా 9 తో యుద్ధం చేస్తే ఏమవుతుంది చూడండి. 9 into 3 ఎంత? 27. 9 ఉంది, 7 plus 2 9, 3 వెళ్ళిపోయింది. 9 into 6 54. 9 ఉంది, 6 వెళ్ళిపోయింది. దేర్ఫోర్ భగవంతునితో మనం ఎదుర్కొని లేవండి. అది ఆపోజిట్గా వెళ్తే, దుష్టకర్మలతో వెళ్తే మనం లేకుండా పోతాము. ఆ చైతన్యం ఉంటుంది. అదే భగవంతుని భక్తితో ఫ్రెండ్షిప్ చేస్తే, ప్లస్ చేస్తే 9 plus 4 13, 4 ఉంటుంది, 9 వెళ్ళిపోతుంది. భగవంతుడు ఆ 9 నెంబర్ దీంట్లోనే కలిసిపోతుంది. 9 plus 7 16, 7 ఉంటుంది, 9 పోతుంది. దేర్ఫోర్ 9 అనేది చాలా మంచి నెంబరు. అందుకోసం నవరాత్రులు, నవవిధ భక్తి, నవగ్రహాలు అన్ని 9 నెంబర్ ఉంది. కనుక ఈ 18 శ్లోకాస్ 27 గుణాలు చూడండి. 27 గుణాల్లో మొదలు దీన్ని నేను మళ్ళీ రీఅరేంజ్ చేశాను ఒక్కొక్కటి. ఇది రీఅరేంజ్ ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది చేయాలి, ఏది ఇంప్రూవ్మెంట్ చేయాలి, దేన్ని సాధించాలి అని ఉన్నది. కింద ఉన్నవి మొదలు ఈ చాలా ఈ అద్భుతమైన కన్స్ట్రక్షన్ నేను చూస్తున్నాను, నా దగ్గర ఉంది చూస్తున్నాను. మొదలున్నది నకారాలన్నీ వెళ్ళిపోతాయి. నాతిమానిత మొట్టమొదలు నాతిమానిత. అహంకారం గర్వము ఉండకూడదు. దట్ ఇస్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్. నాతిమానిత, నాన్ సెల్ఫ్ గడ్వింగ్, అపైషణం, కొండములు చెప్పకపోవడము, ఇంకోళ్ళను బాధించకపోవడం, అద్రోహం, ద్రోహం చేయకపోవడము, అలోలుప్తం, ఏ శ్రేయం ప్రేయం అన్నమే ప్రేమల వైపు పరిగెత్తకపోవడము, అలోలుప్తం, అచాపలం, వేవరింగ్ ఉండకూడదు అటు చెట్టు, అక్రోధం, క్రోధం వద్దు, అహింస, హింస వద్దు. ఈ అహింస అనేది ఈ నాతిమానిత, అహింస ఇవి రెండు బ్యారియర్స్ అండి. హింస చేయనేవద్దు. దేహంతో కానీ మనసుతో కానీ బుద్ధిని హింస చేయవద్దు. మన చరిత్ర చూస్తే December 1999 ఒక రోజు ముందర 2000 కొత్త మిలీనియం రాకముందు ఆ December 31 రాత్రికి ఎవరు పడుకోలేదు. మనం ప్రైమ్ మినిస్టర్ నుంచి కింది పడుకో, నేను కూడా పైన ఉండి ప్రార్థన చేస్తున్నా. మన ఏరోప్లేన్ ఇదాకైంది. అప్పుడు నేను తీశాను ఏ పుస్తకం, చీకట్లో ఏ పుస్తకం దొరికితే మనకి సందేశం ఏమిటి అని నేను అదే అనుశాసన పరమం వచ్చిందండి ఆ పుస్తకంలో. దాంట్లో అహింస పరమో ధర్మ, అహింస పరమంతపం, అహింస పరమం జ్ఞానం, అహింస సర్వభూతానాం యథా మాత యథా ప్రియ. సో ఈ అహింస అనేది చాలా ముఖ్యము. నాతిమానితతో మొదలయ్యి అహంకారం నుంచి అహింస దాకా ఇవన్నీ నెగటివ్ తీసివేయాలి మొదలు. ఈ నెగటివ్ తీసివేయడం అంటే అది శోధన. మనకు మనం శోధన చేసి ఏ నకారాత్మకమని చేయకపోతే అప్పుడు రెడీ అవుతాం. నాన్ హ్యూమానిటీ అంటే శోధన అంటే ప్రిపేరింగ్ ఎలిమినేషన్. వీటి ఏ ఎలిమినేట్ చేయాలి? అతిమానిత, పైశునం, ద్రోహం, లోలుప్తం, చాపలం, క్రోధం, హింస, వీటిని తీసివేయాలి. తీసివేస్తే మన నెక్స్ట్ స్టేజ్కి రెడీ అవుతాం. సాధన, సాధనకు రెడీ కావడానికి ఇవి చూసారా ఎంత మంచిగా పెట్టారు దీంట్లో. నెక్స్ట్ ఏమిటంటే స్వాధ్యాయ.
సెల్ఫ్ స్టడీ స్టడీ ఆఫ్ సెల్ఫ్ దయా సర్వభూతేషు అందరి మందు దయా అనేది ధర్మంలో ఒక భాగం అందరి యందు దయ ఉంచాలి క్షమ ఓర్పాలి ఓర్చుకోవాలి గాంధారి శాపం పెట్టడానికి రెడీ ఉంటే వేసరవారు క్షమా క్షమాశీల పురాభూత్వ ఆద్యన్న క్షమసే కథం ధర్మం నై చేయి సర్వజ్ఞ ఎతో ధర్మ తతో జయ అందుకోసం క్షమ ఉంటే ఫర్గివ్ అనేది చాలా గొప్పదండి క్షమ ఉండాలి దానం దానం చాలా రెడీలీ అవైలబుల్ ఈ దానం అనేది ఈజీయర్ అండి దానం అంటే ఆఫరింగ్ దానం అంటే ఇవ్వడం కాదు ఆఫరింగ్ ఇలా చేయాలి దాతవ్యమిది యద్దానం దియతే అనుపకారిణే దేశ కాలే చ పాత్రే చ తద్దానం సత్వికం విదు దేశ కాల రైట్ పర్సన్ రైట్ ప్లేస్ రైట్ టైం కు ఇవ్వాలి ఇస్తే ఆఫరింగ్ ఇస్తే సమర్పణ టేక్ అండ్ టేక్ అంటే టెర్రరిజం టేక్ అండ్ గివ్ అంటే గవర్నమెంట్ గివ్ అండ్ టేక్ అంటే బిజినెస్ లేకిన్ ఆఫర్ అండ్ రిసీవ్ అంటే సమర్పణ భావంతో దానం ఇస్తే అది ఒక దివ్యమైన గుణం అవుతుంది దానం యజ్ఞం జీవితమే యజ్ఞం మరవాలి యజ్ఞం అంటే ఏ విధమైన హింసలే యజ్ఞం చేయాలి జప యజ్ఞం కూడా యజ్ఞమే ఎండెవర్ ఇస్ యజ్ఞం కాంట్రిబ్యూషన్ ఇస్ యజ్ఞం మన దాన్ని ఇప్పుడు చేసేది జ్ఞాన యజ్ఞం మన పరివారం రాజకొండ రాజభట వారు నడిపించేది చేయించేది మనందరి చేత మనం కలిసి చేసేది ఇది ఒక యజ్ఞమే యజ్ఞం త్యాగం త్యాగం అంటే మనం వదలాలి నాది కాదని వదిలితే తేనె తక్తేన కాకుండా తేనె తక్తేన భరతుడు త్యాగమూర్తి ఈ రిమంబర్డ్ మోర్ దాన్ రామ సో త్యాగం చేయాలి ఇవి చేస్తే ఇది సాధన మొదలు శోధన తర్వాత సాధన ప్రిపేరింగ్ టు ప్రాక్టీస్ ఎలిమినేషన్ ఎన్ష్యూరింగ్ ఇది డూయింగ్ మొదలు ఏం చేయద్దు అని చెప్పారు ఇవి చేయాలి ఇక ఇంప్రూవ్ కావడం ఏమిటి బెటర్ దమ మార్ధవం మృదుత్వం ప్రథమ భాషి మధుర భాషి ప్రియం వద రాముడు మొదలు మనం వెయిట్ చేయకుండా మొదలే గుడ్ మార్నింగ్ చెప్పాలి మృదుత్వంతో ఉండాలి హీ కొంచెం సీకపడాలి హియాదియం అన్నాం కదా ధృతి డిటర్మినేషన్ తపస్ తపస్ చేయాలండి తపస్ చెప్పాను కదా మొన్న కూలుగా చేద్దాం సాయినాథ శర్మ గారు అడిగారు బ్రహ్మను ఎలా పొందటము అంటే తపస్సు చేయాలి దేని గురించి బ్రహ్మం గురించి అదేదో తెలియదుగా అదే తెలియదని దాని గురించి తపన పడటమే తపస్సు తెలిసిన దాని గురించి ఆలోచించే ధ్యానం అదే కూల్ ధ్యానం ఇస్ కూల్ తపస్సు ఇస్ వేడి ఉపవాసం వేడి వెతకటం వేడి ఆ తపస్సుతో వేడితో మనలో ఉన్న దుర్వాసనలన్నీ ఆవిరై వెళ్ళిపోతాయండి తపస్సులో దట్ ఈస్ తపస్ సత్వ సంశుద్ధి మన లోపటి అంతరంగం శుద్ధిగా ఉండాలి ద్వంద్వం లేకుండా కోరిక లేకుండా ఆ శుద్ధిగా ఉంటే అప్పుడు తేజం వస్తుంది బ్రైట్నెస్ ఇప్పుడు మనం దీనికి శుద్ధికి వచ్చాము మొదలు శోధన సాధన శుద్ధి శుద్ధి తర్వాత సిద్ధి పొందాలంటే అభయం జ్ఞానయోగ వ్యవస్థితి ఆర్ధ్యమం స్ట్రేట్ ఆర్ధ్యం ఉండాలండి ఏదైనా ట్విస్ట్ ఉంటే అది సత్యం కాదు అది ధర్మం కూడా కాదు అన్ట్విస్టెడ్ ట్రూత్ ఉండాలి ఆర్ధవం శౌచం శౌచం అనేది కూడా ధర్మంలో ఒక పాదం క్లీన్లీనెస్ ప్యూర్ ఏ విధమైన అహంకారం కానీ డౌట్లు కానీ అలవాట్లు కానీ వాసనలు కానీ ఈ అది శౌచ ఎట్లా అంటే వాసన కామన ఇవి రెండు పోవాలంటే వాసనను సాధనలోకి కామనలోకి భావన చేస్తే సాధన భావన చింతన చేతన అవుతాయి సో ఇది శౌచం సత్యం సత్యం అంటే బ్రహ్మస్వరూపమే
సత్యం వదా అన్నార మొదలే సత్యం చెప్పాలి ఇనే గీత గీతా యోగం ఉంటుంది గీతా యోగంలో 18 రోజులు వాళ్ళు రోజు ఒక అధ్యాయం చేయాలి అయితే అన్ని కండిషన్స్ ఉల్లిపాదినద్దు ఏం తినవద్దు నోట్ వేకో నథింగ్ బ్రహ్మచర్యం చేయాలి అని లాస్ట్కు సత్యం చెప్పాలి అంటే వాళ్ళు అంటారు మిగతా ఇది మాత్రం కష్టం అంటారు దెన్ సత్యం మూడు విధాలండి ఒకటి అసత్యం పలకకపోవటం మధ్యలో మౌనంగా ఉండటం సత్యం చెప్పడం అన్నిటికన్నా బెస్ట్ సత్యం చెప్పడం అసత్యం చెప్పకపోవటం మౌనంగా ఉండటం ఉన్న సత్యం చెప్పడం సత్యమేవే చేయతే అచ్చాయి సత్యమే చూద్దాం మన వాళ్ళు మర్చిపోయారు మన గవర్నమెంట్ వాళ్ళు నాన్ రుతం ట్రూత్ విన్స్ నాన్ నాట్ రైట్ రుతం అంటే ధర్మం సత్యము ధర్మము రెండిటి కాంబినేషన్ ఉండాలి శాంతి శాంతి మన చేతల శాంతి మన భావాల శాంతి మన ఆలోచనల శాంతి ఉంటే అప్పుడు దైవీ సంపద వస్తుంది అప్పుడు మనం డూయింగ్ బికమింగ్ నాన్ నాన్ డూయింగ్ డూయింగ్ బికమింగ్ అండ్ బీయింగ్ వస్తాము ఇవి ఈ కర్మలు ఇట్లా అరేంజ్మెంట్ చేసుకుంటే అన్నిటికన్నా గొప్పది సత్యముని శాంతి అన్నిటికన్నా మొదలు ప్రారంభమయ్యేది నాతిమానిస అండ్ అహింస అహంకారం లేకుండా అహింస లేకుండా పరమాత్మను చెందవచ్చు ఈ చార్ట్ మీరు కొంచెం సరిగా చూడండి తర్వాత ఇది ఇది దాంట్లో ఇమిడి ఉన్న రహస్యం ఆ 26 గుణాల్లో ఇమిడి ఉన్న రహస్యం ఇదే నెక్స్ట్ ఈ యజ్ఞదాన తప క్రియ చదవండి పపలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్టో యయిచ్యతే యష్టవ్యమేమేతి మనః సమాధాయ స సత్వికః అపలాకాంక్షి ఎప్పుడు మనం రిటర్న్ గిఫ్ట్ చేసామనుకో యజ్ఞం చేసి ఫలం కోరి చేసిన యజ్ఞం అది కానే కాదు ఫలం లేకుండా యజ్ఞం చేయాలి రైట్ టైం ఉండాలి రైట్ ప్లేస్ ఉండాలి మనలో సమాధానం ఉండాలి అప్పుడు ఆ యజ్ఞం సాత్వికం అవుతుంది దేవద్విజ గురు ప్రాజ్ఞనం శౌచమా సారీ దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింస చ శరీరం తప ఉచ్యతే ద్విజ దేవ గురు ప్రాజ్ఞ పూజనము శౌచము మరియు బ్రహ్మచర్యము ఆర్జవము మరి అహింస కూడి దాదే అది శారీర తపము యగును ఫిజికల్ తపము అవుతుంది అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే ఈ సత్యం అనే దాంట్లో ఒక రహస్యం మనం వాక్కులు సత్యంగా ఉంటే ఏమవుతుంది అన్ని మన సత్యంగా ఉంటే నిజంగా మనం ఏం చెప్పినా సత్యం అవుతుంది అది సో సత్యానికి అలవాటు పడాలి మన వాక్కు కూడా మన హృదయం కూడా సత్యం వదా ప్రియం వదా మన ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధిర్ ఇత్యేతత్ తపో మనసముచ్యతే కరెక్ట్ బాగుంది ఇది మానస తపం శ్రద్ధయా పరయా తప్తం తపస్తం త్రివిధం నరైః అపలాకాంక్షిభిర్ యుక్తైః సాత్వికం పరిచక్షతే ఆ మూడు విధాన తపస్సు అందరూ తపస్సు శారీరక తపస్సు చేయవచ్చు మానసిక తపస్సు చేయవచ్చు ఈ భౌతిక బుద్ధితో తపస్సు చేయవచ్చు మూడు తపస్సులు మనం చేసి ఫలాకాంక్ష లేకుండా శ్రద్ధతో చేస్తే శ్రద్ధ ప్లస్ శుద్ధి విల్ బ్రింగ్ టు సిద్ధి శ్రద్ధతో చేయాలి అందుకే మనం చేసేదాన్ని శ్రాద్ధం అనేది అంటాం పెద్దలకు పెట్టేది శ్రద్ధతో చేయాలి ఇక దానం గురించి
दातव्यम इति दातव्यम इति यद्दानं दीयते अनुपकारिणे देशे काले च पात्रे च तद्दानं सात्विकं स्मृतम्। ఏదో ఇవ్వాలి అనేట్లే ఇవ్వడం కాదు, పూర్తిగా ప్రాపర్ ఉందని తగునట్లు ఇవ్వటము, దేశము కాలము పాత్ర ఉండగా ఇచ్చి పూర్తిగా ఏమి రిటర్న్ గిఫ్ట్ లేకుండా ఇవ్వటము అది దానం అండి. అచ్చా గివ్ టిల్ ఇట్ హర్ట్స్. మనం ఏదైనా ఇచ్చినప్పుడు కొంచెం నవ్వాలి మనకు. 100 రూపీస్ ఉండి 10 రూపీస్ ఇస్తే కాదండి. ఎవరైనా అడిగితే 100 రూపీస్ ఉంటే 110 రూపీస్ ఇవ్వండి, 10 రూపీస్ అప్పు తీసుకొని ఇవ్వాలి. అప్పుడు టెల్ ఇట్ హర్ట్స్. కొంచెం కష్టపడాలి దీనికి. అయితే ఇది చాలా ముఖ్యమైనది. పంచపథ్యములు గీత సప్తాహం అయినప్పుడు ఒక అవధూత, నేను ఆశీర్వచన సందేశం కోసం వెళ్ళాను, వెళితే ఆయన ఇచ్చిన ఆయన మౌనం, 15 ఏళ్ళు మౌనం ఉన్నాడు. అప్పుడు నాకు ఇవి రాసి చూపించాడు, ఏకాంతము నిరాడంబరం. ఆయన వాడిన పదం ఇంకా ఇంకో అంబరం, ఏకాంతము నిరాడంబరము ఉపవాసము మౌనము ధ్యానము. ఇవి పథ్యం, ఇది ప్రాక్టీస్ చేయాలి వారానికి ఒకసారి. ఏకాంతం అంటే ఒకళ్ళే ఉంటాడు కాదు, అజోక్యము జోక్య రహితము. డోంట్ ఇంటర్ ఇన్ టు అదర్ స్పేస్. ఇంటర్ఫియరెన్స్ కావద్దు, ఇంటర్ఫియరెన్స్ చేయకుండా అదే ఏకాంతం. మన స్పేస్ మనం ఉండి ఇంకోళ్ళలో జోక్యం చేయకుండా, వేరే వాళ్ళని జోక్యం చేయించకుండా ఉంటే అది ఏకాంతం. నిరాడంబరమే సింపుల్, మోస్ట్ సింపుల్నెస్. ఉపవాసము మితాహారం ఉపవాసం, మౌనం మిత భాషణం మౌనం, ధ్యానము ప్రార్థన కూడా ధ్యానమే. ఈ 5 ఇవి అవధూత సన్యాసుల యోగుల కోసం. కానీ మనము జోక్యం కాకపోవడము, నిరాడంబరంగా ఉండటము, మితాహారం తీసుకోవడము, మిత భాషణం చేయటము, ప్రార్థన చేయటము, ఇవి పంచపది. ఇవి రోజు చేయవచ్చు, ఎప్పుడు చేయవచ్చు, ఈ 5 ఇచ్చేయాలి. అప్పుడు ఇప్పుడు మొదటి శ్లోకంలో ఈశ్వరుని గురించి తెలుసుకున్నాము, 2వ శ్లోకంలో కర్మల గురించి నేర్చుకున్నాము. కర్మలు ఎలా చేయాలి, ఏమి చేయకూడదు, ఏమిటి కర్మలు చేస్తే ఎలా 100 ఏళ్ళు బతకవచ్చును, అయితే అంటూ లేకుండా కర్మ ఎలా చేయవచ్చును అది కూడా మనం చూసాము. ఇప్పుడు మనము అది చేయకపోతే కర్మలు, దుష్టకర్మలు వస్తే మనం కలిగి, నియత కర్మలు చేయకపోతే, శాస్త్రరహిత కర్మలు చేయకపోతే దుష్టకర్మలు చేయవస్తుంది, అప్పుడు అసూరి ప్రవృత్తి వస్తుంది. చదవండి ఈ శ్లోకం. అసూర్య నామతే లోకా అంధేన తమసావృతాః తాంస్తే ప్రేత్యభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః. అసూరి పనులు చేసేవారు, అసూరి అంటే డెవిలిష్, డెవిలిష్ పనులు చేసేవాళ్ళు, అసూరి పనులు చేసేవాళ్ళు, వాళ్ళు అంధము తమసాభూతమైన లోకాలకు వెళ్తారు. ఆ లోకాలకు ఎప్పుడు ప్రేత్యాభిగచ్చంతి, ప్రేత చనిపోయిన తర్వాత, ప్రేత రూపం అందిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత మనకు మొదలు ప్రేత రూపం వస్తుందండి. తర్వాత 3 పిండాలు వసు రూపం, రుద్ర రూపం, ఆదిత్య రూపం తర్వాత వస్తుంది. ఈ ప్రేత రూపం అందిన తర్వాత చనిపోగానే అంటే ఆ స్పిరిట్ సూక్ష్మ రూపంలో ఇవి ఉంటాయి, అక్కడికి వెళ్ళు వెళ్తారు ఆ లోకాలకు. అంత తమతారు ఎవరు, ఆత్మహనో జన, ఆత్మహంతలు. ఆత్మహంతలు ఎవరు, మొదటి ఆత్మహంత ఎవరంటే ఆత్మజ్ఞానం లేని వాళ్ళే ఆత్మహంతలు అండి. ఆత్మ ఇదంతా ఇది నేను కాదు, ఇదంతా ఈశ్వరుడు అనే జ్ఞానం లేకపోతే లోన బయట మనందరిలో, నాలో అందరిలో ఉన్నది ఈశ్వరుడు, నా ముందర వెనుక అని చూపు ఈశ్వరుడు తెలియకపోవటమే అదే ఆత్మహాని. ఆత్మను తెలియకపోవటమే ఆత్మహాని. అచ్చా ఎవరిని హింస చేసినా
ఎవరిని అవమానపరిచినా అది నన్న ఆత్మనే అవమానము అంటే భగవంతునే అవమానం అవుతుంది. ఎవరికి హాని, ఏ విధమైన హాని దేనికి చేసినా, ఎవరికి చేసినా అది ఆత్మ హాని, అది పెద్ద ఆత్మహత్య, ఆత్మాంతరం అయిపోతాం. కనుక ఆత్మజ్ఞానం చెందితే ఆత్మాంతరం కాదు. ఆత్మ తెలియకపోవడమే పెద్ద నేరం, ఆత్మజ్ఞానాని కోసం ప్రయత్నం చేయకపోవడమే దోషము. ఇది ఆత్మాంతరం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం.